ఒంగోలు ఆర్టీఏ అధికారుల ఓవరాక్షన్ పై ప్రభుత్వం సీరియస్ అయింది. సీఎం కాన్వాయ్ కోసం కారు బలవంతంగా తీసుకున్న ఘటనలో ఇద్దరు ఆర్టీఏ అధికారులపై వేటు వేశారు. ఒంగోలు ఎంవీఐ సంధ్యను సస్పెండ్ చేశారు. హోంగార్డ్ తిరుపతిపై కూడా వేటు వేశారు. ఏపీలో పోలీసులు దొంగల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఒంగోలు ఆర్టీఏ అధికారుల తీరును ఖండించారు. తిరుమలకు వెళుతున్న భక్తులు టీ తాగడానికి కారు దిగితే పోలీస్ కానిస్టేబుల్ వచ్చి దాన్ని తీసుకెళ్లిపోయాడన్నారు. ప్రజల ఆస్తులు మహిళల శీలాలకు రక్షణ లేకుండా పోతుందన్నారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు ఆయన. వీళ్ళు వినుకొండ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలని వెంకటేశ్వర స్వామి దర్శనం పోవడం కోసం భార్య పిల్లలతో సొంత కారుకి వెళ్ళాడు. ఒంగోలులో టీ కోసం నిలిపాడు, ఆయన చేసిన తప్పు. వినుకొండలో బయలుదేరి నెల్లూరులో టీ కోసం నిలిపాడు. టీ కోసం నిలిపి టీ తాగుతా ఉంటే కానిస్టేబుల్ వచ్చి ఒక కారు తీసుకెళ్లిపోయాడు. అంటే దొంగల కంటే హీనంగా తయారైపోయారు. ఒక కానిస్టేబుల్ ఎన్ని గట్స్ ఉండాలి ఈ ప్రభుత్వంలో? అంటే ఒక కారు తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు తెలియదు ఏమైపోయింది కూడా. ఇంకొక ఆయన ఒక ఎస్ఐ వచ్చి మేమే తీసుకెళ్ళాం, రేపు సీఎం వస్తాడు కాబట్టి కారు తీసుకెళ్లిపోయామని. అంటే ఒక ముఖ్యమంత్రి వస్తే ఆయన కాన్వాయ్ కోసం ప్రైవేట్ కార్లు చెప్పకుండా దొంగిలిస్తారా మీరు? అంటే ఏంటి మీ కండ కవరం, ఏంటి మీ అహంభావం? అంటే రేపు ఏ ఇంట్లో అయినా ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి కావాలని ఇచ్చుకుని వెళ్ళిపోతారా మీరు? వాట్ నాన్ సెన్స్! ఈ రాష్ట్రంలో జరిగే తప్పుడు విధానాలు ఇవి. అతను ఇంకో కారు తెప్పించుకొని మళ్ళీ ఆ కారులో తిరుపతికి వెళ్ళాడు. అంటే దేవుని మీద భక్తితో వెళ్ళిపోయాడు, కార్యక్రమాన్ని ఇచ్చేశాడు. అంటే ఇది